హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను స్వప్న ఇవాళ మనం డే ఫోర్ డైట్ ప్లాన్ లోకి వెళ్తున్నామండి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఈ డైట్ ప్లాన్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు డైలీ త్రీ లీటర్స్ కి తగ్గకుండా వాటర్ తాగండి అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనకి ఆకలిగా అనిపించినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లో లోకి పెరుగుని అలాగే ఈవినింగ్ డిన్నర్ లోకి ఒక హాఫ్ గ్లాస్ అయినా బటర్ మిల్క్ ని తీసుకోవడాన్ని స్కిప్ చేయొద్దండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళబోతున్నాం మార్నింగ్ సిక్స్ టు సెవెన్ లోపు గ్రీన్ టీ కానీ హాట్ వాటర్ కానీ హాట్ వాటర్లో ఒక వన్ స్పూన్ హనీ అలాగే ఒక వన్ స్పూన్ నిమ్మరసం వేసుకొని కానీ తాగాలండి అలాగే సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోపు మన బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేయాలి నేనైతే ఇక్కడ చపాతి కొబ్బరి కారం తీసుకున్నాను మీరు పెసరట్టు కానీ మల్టీగ్రైన్ దోశ మల్టీగ్రైన్ ఇడ్లీ కానీ తీసుకోవచ్చు అలాగే టెన్ టు లెవెన్కి మధ్యలో నేను ఒక చిన్న యాపిల్ తీసుకున్నానండి మీరు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ లేకపోతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ తాగొచ్చు లేదా పల్లీ లడ్డు లాంటివి తీసుకోవచ్చు ఆఫ్టర్ ట్వల్వ్ థర్టీ టు వన్ థర్టీ లంచ్ లోకి నేను పాలక్ చపాతి అలాగే పాలకూర పెసరపప్పు పప్పు తీసుకున్నానండి ఇక్కడ ఒక రెండు చిన్న కప్పుల గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి అలాగే మిక్సీ జార్ లోకి ఒక చిన్న కప్పు పాలకూరని సన్నగా కట్ చేసి తీసుకోవాలండి మీరు వేరే ఆకుకూరలు అయినా యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ డైట్ టైంలో మనం ఆకుకూరలు అనేది యూస్ చేయాలండి మీరు నార్మల్ ఒట్టి చపాతి అయినా చేసుకొని తినొచ్చు ఇలా ఆకుకూరల్ని కూడా యాడ్ చేసుకొని తింటే మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి అన్నమాట ఇందులోకి రెండు పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి మనం గోధుమ పిండిలోకి ఉప్పు వేసుకోకుండా ఇలా డైరెక్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పిండిలోకి నేను వన్ టీ స్పూన్ తెల్ల తీసుకుంటున్నానండి నువ్వులని కూడా మనం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకుంటూ ఉండాలండి అలాగే ఇక్కడ మనం వాటర్ ఏం వేయక్కర్లేదండి ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అవసరం అనిపిస్తే మిక్సీ జార్ కదిపి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను వన్ ఆర్ టూ చపాతీకి మాత్రమే ఈ క్వాంటిటీ చూపిస్తున్నాను మీ ఇంట్లో వాళ్ళకు కూడా కావాలనుకుంటే క్వాంటిటీస్ ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలండి అలాగే నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలకూరలో మిగిలిన రిమైనింగ్ ఆకుతో ఇలా పాలకూర పెసరపప్పును వేసి పప్పు ప్రిపేర్ చేసుకున్నానండి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది డైట్ టైంలో మనకి కందిపప్పుని యూజ్ చేస్తే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా పెసరపప్పుని యూస్ చేసుకుంటే మనకి ఆ ప్రాబ్లం కూడా లేకుండా చాలా హ్యాపీగా డైట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండి బాగా నానిపోయిన తర్వాత మనం ఫ్లోర్ మీద కొద్దిగా పొడి పిండిని చల్లుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలండి ఈ చపాతీని ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ప్యాన్ మీద వేసేసుకొని పైన ఒక చిన్న టీ స్పూన్ నెయ్యిని కానీ లేకపోతే ఆయిల్ని కానీ సుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి అటు ఇటు కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ చపాతీ బాగా కాలితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు ఈ పాలకూర ప్లేస్లో ఇంకా బీట్రూట్ని కానీ క్యారెట్ని కానీ వేసుకొని మిక్స్ చేసుకొని చపాతీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా అంతా కూడా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను పాలకూర పెసరపప్పు పప్పుతో ఈ పాలకూర చపాతీని తీసుకుంటున్నానండి అలాగే పెరుగునైతే స్కిప్ చేయొద్దండి ఒక చిన్న కప్పు ఫ్యాట్లెస్ పెరుగును తీసుకోవాలి ఇప్పుడు మనం ఈవినింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫోర్ టు ఫైవ్ లోపు స్నాక్స్ అయితే ఫినిష్ చేసేయాలండి నేనైతే ఒక చిన్న టీ కప్పు టీ పెట్టుకున్నాను అలాగే ఒక పల్లి లడ్డు తీసుకున్నానండి ఇక సిక్స్ టు సెవెన్ లోపు మన డిన్నర్ చపాతి పాలకూర పెసరపప్పు పప్పు అలాగే ఒక చిన్న కప్పు మజ్జిగ తీసుకున్నాను ఇక ఒక వన్ గ్లాస్ హాట్ వాటర్తో డే ఫోర్ని అయితే మనం ఎండ్ చేస్తున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్